హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత సురేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇది ఎర్లీ మార్నింగ్ 7:30 అన్నమాట ఫ్రెండ్స్. సో నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేయడానికి ఇలా పప్పు అయితే ముందు రోజు నానబెట్టేశాను అనమాట. సో అదైతే మిక్సీ పట్టడానికి ఇలా మిక్సీలో వేసుకున్నాను. సో నేను మిక్సీలో వేసేటప్పుడే పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువైతే యాడ్ చేసుకుంటే మనకు పిండి లూజ్ అయిపోతే వడలు అయితే బాగా రావన్నమాట. సో ఇలా అయితే పిండి అయితే రుబ్బేసుకున్నాను, అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత మీకు మంచి టిప్ చెప్తాను. సో ఇలా చూసారు కదా, ఒక హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల మనకి సేమ్ హోటల్లో ఎలా వస్తాయో వడలు సేమ్ అలా వస్తాయన్నమాట. సో ఈ టిప్ అయితే ఎవరికైతే తెలియదో వాళ్ళైతే ఫాలో అవ్వండి, ఈసారి చాలా బాగా వస్తాయి. సో చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలా నీట్గా కలిపేసుకొని పిండి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, మనకి ఎలాంటి కవర్ అవసరం లేదు. ఇలా లైట్గా వాటర్ మనకి చేయికి పెట్టేసుకొని ఇలా చేయి మీద పెట్టుకొని లైట్గా వాటర్ పెట్టి మధ్యలో హోల్ వేసేసుకుంటే మనకి మంచిగా వడలు అయితే వచ్చేస్తాయి అనమాట. కవర్ మీద పెట్టి చేసి అటు వేసి ఇటు వేసి చేయనవసరం లేదు. ఇలా ఈజీగా నేనైతే చేయి మీదనే వేసి చేసేసుకుంటాను అనమాట. సో చూసారు కదా, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒకటి దాని తర్వాత ఇంకోటి వేసి ఆయిల్ అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ అయితే వస్తుంది, లోపలైతే అస్సలు ఉడకదు. సో మినపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయినాయి. సో మంచి కలర్ కూడా వచ్చాయి. సో నేనైతే ఆయిల్లో నుంచి పక్కకు తీసేస్తున్నాను అనమాట. సో అవైతే శాన్వి కోసం అని వేశాను. సో మార్నింగ్ శాన్వి టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ అయితే మా కోసం ఇలా ఆనియన్స్, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకొని మనం వేసుకొని తినొచ్చు అనమాట. మనం చట్నీ లేకపోయినా ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి తింటుంటే చాలా మంచిగా ఉంటుంది. నేనైతే ఇలా ఆనియన్స్ వేసుకుంటే చట్నీ లేకుండా కూడా బాగా తింటాను అనమాట. సో ఇలా మా కోసం అయితే ఆనియన్స్ వేసి నెక్స్ట్ వాయి అయితే ఇట్లా వేస్తున్నాను అనమాట. సో ఈ టిఫిన్ కంప్లీట్ కాగానే టిఫిన్ చేసేసి ఇంట్లో కొంచెం వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్, అవంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ శాన్విక్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో అదనమాట పరిస్థితి. సో ఇక్కడైతే మనకి వడలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. సో ఇదైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో అన్నీ అలాగే నెక్స్ట్ వాయి కూడా వేసి అవి కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, వడలు అయితే అన్నీ రెడీ అయిపోయానమాట. నెక్స్ట్ అయితే వేడివేడిగా వడలు అయితే టిఫిన్ అయితే తినేయాలన్నమాట. సో టిఫిన్ చేస్తూనే ఇంట్లో కొంచెం ఆయిల్ అయితే తక్కువ ఉందనేసి నేనైతే అప్పుడే ఇన్స్టామాట్లో ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అది అప్పుడే పార్సల్ అయితే వచ్చింది. సో ఎవ్రీ మంత్ అయితే మేము నేషనల్ మార్ట్ ఉంటుందన్నమాట మాకు దగ్గరలో, మంత్కి సరిపడా అక్కడే తెచ్చుకుంటాము. ఆయిల్ ఒకటే అయిపోతూ ఉంటుందన్నమాట ముందే. సో అలా ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టాను, అలాగే పిల్లల కోసం మ్యాగీ బిస్కెట్స్ అవి ఆర్డర్ చేశాను అనమాట. సో ఇక్కడైతే నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్స్కి వచ్చేసాను. సో ఈరోజు అయితే లంచ్లోకి నేను మిల్లీ మేకర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ దానికోసం మిల్లీ మేకర్ అయితే ఇలా హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలన్నమాట. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు నీట్గా ఇలా కలుపుకొని తర్వాత అయితే నేను కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఈ మిల్లీ మేకర్ కర్రీలో నేను ఆలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మా పిల్లలు అయితే మిల్ మేకర్ తినారనమాట. సో ఆలు వేస్తే పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే ఆలు యాడ్ చేసినాను. సో ఇక్కడ పక్కన రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది, అది కూడా ఉంపేయాలన్నమాట. సో చూడండి, ఆలు కూడా మనకి ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన టైంలో మనం ఇందాక హాట్ వాటర్లో వేసుకున్నాం కదా మిల్లీ మేకరు, వాటర్ మొత్తం స్వీజ్ చేసుకొని ఇప్పుడు ఈ ఆలు ఫ్రై అయిపోయింది కదా ఇందులో యాడ్ చేసుకోవాలి.
सो इदी ओक 2 मिनट्स पाटु आयिल लो फ्राई अयिते सरिपोतुंदंडी। सो नेक्स्ट अयिते इक्कड नेनु रेंडु टमाटोस अयिते तीसुकुन्नानु चिन्नगा कट चेसि पेट्टुकोनि इंदुलो अयिते याड चेसुकोवाली। ओक 5 मिनट्स पाटु सिम लो पेट्टुकोनि मूत पेट्टेसुकुंटे मनकि टमाटो अयिते सॉफ्ट अयिपोतुंदि, चाला तोंदरगा उडिकिपोतुंदन्नमाट। सो चूसारु कदा टमाटो फ्राई अयिपोयिन तर्वात नेनैते 2 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను। ఇదంతా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి। సో చూసారు కదా గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేశాను। ఒక 5 టు 10 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే మనకైతే ఆలు మొత్తం ఉడికిపోతుంది। సో దాని తర్వాత నేనైతే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను, లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను। सो अंते अंडी मनकि ईजी अंड सिंपल बिग्गा अयिपोये मिल्मेकर् मसाला करी अयिते रेडी अयिपोयिंदि। चपातीलोकि रैस्लोकि देंट्लोकैना चाला बागुंटुंदन्नमाट। सो इक्कडैते नेनु मा चिन्न पाप लंच अयिते चेस्तुन्नामु। लंच कंप्लीट अयिपोयिन तर्वात वेल्लि शान्विकि बाक्स इच्चेसि वच्चेसि फ्रेश अप अयिपोयि सो इला इद्दरं कलिसि लंच अयिते चेस्तुन्नामन्नमाट। సో ఇక్కడ చూస్తున్నారా తనకైతే సెపరేట్ గా ప్లేట్ లో పెట్టి తినమని చెప్తే తనైతే ఓన్లీ ఆలు అయితే తింటుందన్నమాట, రైస్ అయితే తినట్లేదు। సో వాళ్ళంతటా వాళ్ళు తినడం అలవాటు చేసుకోవాలనేసి నాకైతే ఉంటుందన్నమాట। సో ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే ఒక కొంచెం స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు కూడా తినడం అలవాటు చేసుకుంటారు। సో మనం తినిపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుందన్నమాట। సో ఒకరోజు కింద పోస్తారు క్లీన్ చేసుకోవాలి అంతే, సో వాళ్ళకైతే తినడం అయితే వస్తుంది కదా। సో అలా అనేసి నేనైతే తింటూ తనను కూడా తినమని చెప్పి అలా ప్లేట్లో అయితే పెట్టానన్నమాట। సో ఎంత చేసినా తనైతే ఎక్కడ తింటుంది, మనకి మళ్ళీ పని తప్పిపోతే ఎట్లా అన్నమాట। సో తనైతే తినలేదు, నేనే తినిపించేశాను, అలాగే 3:30 అయితే కంప్లీట్ అయిందన్నమాట। వెళ్ళి షాన్విని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను। సో ఇక్కడైతే ఆలు అయితే పొట్టు తీస్తున్నానన్నమాట నేనైతే చిప్స్ తయారు చేయడానికి, సో ఈవినింగ్ స్నాక్స్ లాగా షాన్విక్ అయితే ఇవ్వడానికి। సో మనం బయట కొన్నట్టే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి। సో చాలా సింపుల్ అండి, కొందరు రావు మెత్తగా అయిపోతాయి అంటారు, కానీ అది కరెక్ట్ కాదు, చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే వస్తాయి। సో చూసారు కదా మార్నింగ్ వడలు చేసిన ఆయిలే నేనైతే మళ్ళీ పెట్టుకున్నాను అన్నమాట। సో ఇలా స్లైసర్ తీసుకొని మనం చాలా సన్నగా ఇలా డైరెక్ట్గా నార్మల్ హీట్లో ఉన్న ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట। సో చూసారు కదా నేనైతే ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే స్లైసర్తో యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట। మీకు ఇబ్బందిగా ఉంటే ప్లేట్లో స్లైసర్తో ఇలా గ్రేట్ చేసుకొని తర్వాత తీసి ఆయిల్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట। సో మంట మాత్రం సిమ్లోనే ఉంచుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, క్రిస్పీనెస్ అనేది రాదన్నమాట। సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకైతే చిప్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట। సో చూసారు కదా మనకైతే కలర్ చేంజ్ అయిపోయాయి। సో కలర్ చేంజ్ అయిపోయిన టైంలో మనమైతే తీసి పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం। సో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం స్లైసర్తో ఇలాగే డైరెక్ట్గా ఆయిల్లో అయితే యాడ్ చేస్తున్నాను। సో బయట ఎప్పుడో ప్రిపేర్ చేసిన చిప్స్ కన్నా ఇట్లా మనం ఇంట్లో వెంట వెంటనే వేసుకొని పిల్లలకైతే ఇస్తే చాలా హెల్దీ అన్నమాట। బయట ఎప్పటిదో ఆయిల్లో ఫ్రై చేసి ఎప్పటికో ప్రిజర్వేటివ్స్ కలిపి అయితే పెడతారు కాబట్టి పిల్లలకైతే మంచిది కాదు। సో ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడితే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారన్నమాట। సో చూసారు కదా నెక్స్ట్ టైం కూడా ఇలాగే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా కలర్ చేంజ్ అవ్వగానే మనం తీసి పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోవాలి। సో చూసారు కదా ఇంతే సింపుల్ అండి, చాలా సింపుల్గా మనకైతే ఆలూ చిప్స్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు। సో బయట కొనే కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట। సో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, సో మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి, ఎలా వచ్చాయనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। సో సౌండ్ విన్నారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట। సో చూసారు కదా షాన్విక్ అయితే పెడుతున్నాను, తనైతే తిని చాలా బాగున్నాయి అని చెప్పింది చాలా క్రిస్పీగా। పిల్లలకైతే ఆలూ చిప్స్ అయితే అందరికి ఇష్టం కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి। బాయ్ బాయ్।